పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్స్ అలాగే హీరో హీరోయిన్స్ క్యాస్టింగ్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, ఎప్పుడు అలాగే ఇక ఎప్పుడు టైటిల్ ఫిక్స్ చేస్తారు అనేది మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఊరట ఊరించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా వస్తున్న ఈ సినిమాకు సర్కారు వారి పాటగా ఇక టైటిల్ ఫిక్స్ అయింది. అధికారికంగా ఈ రోజు ఉదయం అనగా మే 31 ఈ రోజు ఉదయం 9:09 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్ర బృందం. ఇక ఎప్పటి నుంచో అనుకున్నట్లుగా మహేష్ బాబు కోసం ఇక పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సిద్ధం చేశారంట. స్క్రిప్ట్ లో అటు మాస్ అంశంలోను ఇటు ఫ్యామిలీలోను అలాగే రొమాన్స్ లోను అన్నింటిని కలగలిపి ఈ సినిమాలో ఉంటుందని, గీత గోవిందం తర్వాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హత్యలు చేస్తుంది. ఇక అతను విడుదల చేసిన సర్కారు వారి పాట లుక్ లో ఇక ఒక రూపాయి బిళ్ళ తన ఒక టాటూగా ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఏదేమైనా సరే ఇక ఈ ఫోటో చూసిన జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో సర్కారు వారి పాట లుక్ చాలా బాగుందని, అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, ఇంకా పరశురామ్ మీద ఆ నమ్మకం ఉందని, మహేష్ బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఎనీవే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ఇక శుభాకాంక్షలు తెలపడం విశేషం మారింది. ఏదేమైనా సరే మహేష్ బాబు సర్కారు వారి పాట ఓ రేంజ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ పోస్ట్ చూసినట్లయితే.